కార్మిక చట్టాలు రద్దయ్యేంత వరకు కార్మిక చట్టాలు రద్దయ్యేంత వరకు 12 గంటలను రద్దు చేసేంత వరకు 12 గంటలను రద్దు చేసేంత వరకు AFTU 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 కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్ల ఉద్దీపన అని ప్రకటించింది కానీ 20 లక్షల కోట్ల ఉద్దీపన నామ మాత్రంగా శ్రామికులకు ఏ మాత్రమో ఆర్థిక పరిస్థితి ఎదుగుదలకు అవకాశం లేనటువంటిది దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాలని అంటే విమానాశ్రయాలని యాలానికి సిద్ధం చేసింది 500 బొగ్గు బ్లాకుల్ని దేశంలో ఉండే బొగ్గు బ్లాకులు ప్రభుత్వ ఆధీనంలో ఉండే అవన్నీ కూడా ఇవాళ ప్రైవేటీకరించడానికి యాలానికి సిద్ధం చేసింది ఇంతే కాదు స్పేస్ అంటం పైన ఆకాశం ఆకాశంలో ఉన్నటువంటి రీసార్ట్ స్టాక్ చేయడానికి కావాల్సిన దాన్ని కూడా ప్రైవేటీకరణకు సిద్ధపడింది అదే విధంగా భూమిలో ఉన్నటువంటి మినరల్స్ అంటే బొగ్గు గనులు గాని బంగారం గాని అబ్రహం గాని రాగి గాని ఇట్లాంటి మినరల్స్ అన్నీ కూడా ప్రైవేట్ పరంగా చేయడానికి సిద్ధపడింది ప్రత్యేకంగా చెప్పుకోవాలనుకుంటే ఏదైతే దేశాన్ని కాపాడే ఆయుధ సంపత్తిని చేసే ఫ్యాక్టరీలని అందులో ఫారిన్ పెట్టుబడులని 45% మాత్రమే ఉండేది ఇవాళ దాన్ని 75% పెంచి మొత్తం అను యుద్ధ పరికరాలని చేసే ఫ్యాక్టరీలని ఇతర ఫ్యాక్టరీ పెట్టుబడిదారులకే అప్పజెప్పడానికి సిద్ధపడిందంటే దీనికి దేశభక్తి అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని అదేవిధంగా వలస కార్మికులు 20 కోట్ల మంది బదారణ పడ్డారు బానిసత్వం లేక పడిపోయిన బానిసలుగా వలసల్లో పోయి అన్నం లేక నడవలేక చెప్పులు లేక కడుపులో బిడ్డ సంకలో బిడ్డను ఎత్తుకొని ఏడో మైళ్ళు నడిచి అనేక మంది రోడ్డల్లో చనిపోయిన దుస్థితి భారతదేశమా ఇది ఇట్లాంటి వలసల్ని ఆపడానికి వీల్లేని మొండి ప్రభుత్వం సిక్కుచాటు అదే విధంగా ఎక్కడైనా గాని మేము రేషన్ ఇస్తాం ఎప్పుడు ఇస్తారు చనిపోయిన తర్వాత గ్రామాలకు పోతున్న వాళ్ళకి బియ్యం లేక అల్లాడిపోతున్న వాళ్ళకి 21 లోపల మార్చిలో రేషన్ ఇస్తామని ప్రతిస్తున్నారు ఈ దుర్మార్గమైన వైఖరి అందువల్ల దేశంలో ఉండే సంపదని పెట్టుబడిదారులకి కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడానికి ఈ 20 లక్షల కోట్ల ఉద్దీపన ఉంది తప్ప ప్రజలకు లేదని తేటతెల్లమైంది అంతేకాదు కార్మిక వర్గానికి ఏదైతే చికాగో నగరంలో పోరాడి రక్తాన్ని చిందించి 8 గంటల పని విధానాన్ని తెచ్చుకున్నారో ఇవాళ 12 గంటలను చేసి కొన్ని బీజేపీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారంలో ఉండే గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ లాంటి చోట 12 గంటల విధానానికి ఉత్తరప్రదేశ్లో కూడా రూపకల్పన చేస్తూ ఉంది
అదనంగా 4 గంటల శ్రమ దోపిడీని చేసి కార్మిక శక్తిని పీడనల్ని దోపిడీ చేయడానికి సిద్ధపడుతున్న ఈ ప్రభుత్వం అనేక పోరాటాలు చేసి బ్రిటిష్ కాలంలోనే అనేక రకాల చట్టాలను కార్మిక చట్టాలను తెచ్చుకున్న ఆ చట్టాలను ఇవాల 4 కోడ్లుగా మార్చేసి కట్టు బానిసలుగా మార్చే విధానాన్ని ఈ ప్రభుత్వం చేపడతాంది అందువల్ల భారతదేశంలో ఉండే కోట్లాది మంది అసంఘటిత కార్మిక వర్గం వాళ్ళ రోడ్ల మీద ఉంది పని లేకుండా పని భద్రత లేదు గ్యారెంటీ లైఫ్ లేని కార్మిక వర్గం దేశ సంపదని జీడీపీని ఇవాల పరుగులు ఎత్తిచ్చే శ్రామిక శక్తిని ఇవాల ఉరిగం చేసేసి రోడ్ల మీద పడేటట్లా కార్మిక వర్గాన్ని ఈ ప్రభుత్వం చేసింది దానివల్ల భారతదేశ వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఏపీతో సహా కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్పొరేట్ శక్తుల సామ్రాజ్యవాదుల బహుళజాతి కంపెనీల అనుకూలమైన విధానాలకు వ్యతిరేకంగా పోరాటానికి 22వ తారీఖు వాళ్ళ దేశవ్యాప్తంగా పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగమే అనంతపురంలో ఏఎఫ్టీయు ఆయిల్ ఫెడ్ గోడౌన్లో ముందర ఈ రోజు కార్మిక వర్గంతో నిరసనను ధర్నాను నిర్వహిస్తున్నాము ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో మా ఉద్యమాలతో కలిసి పనిచేస్తారని కలిసి వస్తారని తెలియజేస్తూ